ప్రేమగా తెచ్చుకొని దాచుకుంటాం. ఒక ఫోటో కొడుకుంటా కొడుతాం. ओ श्याम बाबा नो ओके ఈరోజు ఉదయం మామిడి శెట్టి సత్యాన్వేష్ అనేటటువంటి వ్యక్తిని మన రమ్యా గ్రౌండ్స్ దగ్గర మన సీసీఎస్ మాదాపూర్ పోలీసులు అదే విధంగా కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాపర్టీ అఫెండర్. ఇతని ద్వారా మనం 33 కేసెస్ వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో 13 కేసెస్ వరకు కేపీహెచ్బి, 10 కేసెస్ గచ్చిబౌలి, 7 కేసెస్ కూకట్పల్లి, 2 కేసెస్ మియాపూర్, 1 కేసు మొగల్తూర్కి సంబంధించింది ఉంది. ఇతని దగ్గర నుంచి మనం 50 ల్యాప్టాప్స్, అదేవిధంగా ఒక ట్యాబు, ఒక యాపిల్ ఐప్యాడ్, 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ 21,50,000 దాకా ఉంది. ఇతని యొక్క ఎంఓ ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్లో ప్రయాణికులు ఎవరైతే అజాగ్రత్తగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కాజేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్లాక్డ్ హౌసెస్కి సంబంధించి హాస్టల్ రూమ్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసినటువంటి వెహికల్స్ నుంచి కూడా ల్యాప్టాప్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇతను ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ ఏరియాలో ఉంటున్నాడు. నేటివ్ ఆఫ్ పాండువా విలేజ్, ఉన్ని మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఇతన్ని పట్టుకోవటానికి విశేషమైన కృషి చేసినటువంటి అదేవిధంగా కేపీహెచ్బికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా క్రైమ్ పార్టీ మాదాపూర్, అదేవిధంగా ఏసీపీ వీళ్ళందరిని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఆ సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మనం చాలా ప్రాపర్టీ అఫెన్సెస్, అదేవిధంగా ఎన్డీపీఎస్ డ్రగ్స్ పెడలర్స్ మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అవి ఉన్నాయండి, ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సి ఉంది. 21,50,000